స్వాగతం. నేను శ్రీహరి. కేంద్రంతో డీ కొట్టేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతోందా? పార్లమెంటు వేదికగా అమీ తుమీకి సిద్ధమవుతోందా? పార్లమెంటరీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం సారాంశం ఇదేనా? కేకే మాటల్లో ఇదే ధ్వనించింది. వాటర్ వివాదం, విభజన హామీలు, నూతన విద్యుత్ చట్టం, జిఎస్టీ, ఇలా ఒకటేంటి, అన్నింటిపైన పోరాటం తప్పదన్నారు కేకే. తెలంగాణ అంశంలో కేంద్రం చెప్పింది చేయట్లేదా, హామీలు నెరవేర్చట్లేదా, ఇవ్వాల్సింది ఇవ్వకుండా శాస్తారం చేస్తున్నారా, రాజకీయ కారణాలు కూడా ఇందులో ఉన్నాయా, మరేమైనా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు రాబోతున్నాయా? ముఖ్యంగా టీఆర్ఎస్ పార్లమెంట్లో వ్యవహరించబోయేటువంటి వ్యూహంపై ఒక స్పష్టత వచ్చేసింది. సో ఖచ్చితంగా పార్లమెంట్లో బయట లోపల కూడా నిలదీయబోతున్నామనేటువంటిది కేకే నామా చెప్తున్నటువంటి వాదన. కొద్దిసేపటి క్రితమే వారు కూడా ఇదే అంశాలని స్పష్టం చేశారు. ఎస్, కేంద్రంపై టీఆర్ఎస్ సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు, ఏ అంశాలపైన నిలదీయబోతున్నారనే అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ లైవ్ డిబేట్లో మందా జగన్నాథం గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. అలానే పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఇక ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యదర్శి, ఆయన కూడా లైవ్లో ఉన్నారు. ఇక పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు, ఢిల్లీ నుంచి కూడా మనతో పాటు లైవ్లో ఉండబోతున్నారు. ఎస్, డిబేట్లోకి వెళ్లబోయే ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు, ఏ అంశాలపైన నిలదీయబోతున్నారు, కేకే ఏమన్నారో కూడా ముందుగా చూద్దాం. సాధించుకుంటామనేది పార్లమెంట్ మెంబర్స్ ఉంది, పార్లమెంట్ లోపల ఉంది, మా స్టేట్ గవర్నమెంట్ లోపల ఉంది. అది ఏ తీరుగా సాధించుకోవాలి, ఎందుకంటే మేము అడిగింది ఎంత కాన్స్టిట్యూషనల్ కాబట్టి, మేము అడిగేది ఎంత లా ప్రకారమే ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. మీకు తెలుసు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ఉంది, 1956 లోపల. దాని ప్రకారం సెక్షన్ 3 చూసుకుంటే ఎవరైనా కానీ, ఏ రాష్ట్రం అయినా కానీ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మేము దానికి అప్లై చేసుకుంటాం, అబ్జెక్షన్ పెట్టుకుంటాం. ఇట్ ఈస్ బై రూల్ అండర్ ద లా, అండర్ సెక్షన్ 3, ఇమీడియట్లీ ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఒక కమిటీనో ట్రిబ్యునలో లేదా ఏదో చేసేసి దాన్ని సాల్వ్ చేస్తారు. మన కృష్ణాబాటి డిస్ప్యూట్ గురించి మనం 14 లోపల, జూలై 14 లోపల మొదటి లెటర్ రాసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ 18 లోపల ఇంకొక లెటర్ కూడా రావడం జరిగింది. ఏడేండ్లైనా కానీ ఇంకా దాన్ని సాల్వ్ చేసేటి ఏ మాటకు కూడా మనం పోకుండా ఉన్నాం. దాన్ని సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను. నేను రేపు చేస్తాము, ఎల్లుండి చెప్తే చెప్తా ఉన్నారు. ఈ అసత్యాన్ని కూడా మనం భరించగలమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఆ తీరుగా ఇది వాటర్ డిస్ప్యూట్. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు వాటర్ గురించి మాట్లాడుకుంటున్నట్టు. మీకు 7000 టీఎంసీ దేశంలో ఉంది, 70,000 టీఎంసీలు ఉంది. మీరు వాడుకునేది 40,000 టీఎంసీలే, 40 కోట్ల ఎకరాలే ఉన్నాయి, మిగిలిన ఎంతో నీళ్లు ఉన్నాయి, దాన్ని ఇవ్వచ్చు కదా అని. ఒక దినం ఒక 1 స్టేజ్ లోపల ఒక లోటారు నీళ్లు, చొమ్ము నీళ్లు కావాలా అని, తాగడానికి నీళ్లు కావాలని తమిళనాడు అడిగితే ఇవ్వలేకపోయాము. ఆ పరిస్థితి ఎందుకు వచ్చాయని చెప్పడం, ఇది మన ఇన్ఎఫిషియన్సీ కావా అని అడుగుతున్నాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల రాష్ట్రాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చావాలా అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి నేను ఇటువంటి ఎన్నో అది అగ్రికల్చర్ యూరియా తీసుకుందాం. మాకు యూరియా టోటల్ ఎలొకేట్ ఈ వానాకాలం గురించి టోటల్ ఎలొకేట్ చేసింది 10.5 మిలియన్ టన్స్ మాకు ఎలొకేట్ చేశారండి. కానీ ఇచ్చింది ఎంత అండి, 8,79,000 మెట్రిక్ టన్స్ అండి. అంటే మిగిలింది ఎంత అండి, 1,71,00,000 మెట్రిక్ టన్స్ ఇంకా ఇచ్చేది ఉంది. ఇది మేము అడగడానికి ఏంటి, ఎందుకంటే 24% మా గ్రోత్ అయింది ఏది, కల్టివబుల్ ల్యాండ్ లోపల. ఆనాడు మాకు 112 ఎకర్స్ టోటల్ ఎకరేజ్ ఉంటుంటే, ల్యాక్ ఎకరేజ్ ఉంటే, అది 2020 వరకు 140.68 లాక్ ఎకరేజ్ అయింది. అంటే 28.03 లాక్ ఎకర్స్ పెరిగినాయి, 24%. యూరియా ఎంత అవసరం ఉంటుందో మనకి మాకు తెలుసు.
ఎందుకంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద ప్రయారిటీ అగ్రికల్చర్ కే ఇవ్వాలని పెట్టి పెట్టుకుంటా ఉంది. అటువంటిప్పుడు యూరియా గురించి కూడా వీళ్ళు చూడకుండా పోతా ఉంటే ఎట్లా అవుతుంది అనుకున్నాం. ఆ యూరియాని ఫెర్టిలైజర్స్ గురించి మీకు చెప్పాను. ఆర్టీవీ గారి యూరియా స్టేటస్ ఇది నేను ఉత్తమ ఒక ప్రిన్సిపల్ గా మీకు చెప్తా ఉన్నాను. నేను ఎందుకు మాకు బాధగా ఉంది అని చెప్పడానికి ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. ఒక అమెండ్మెంట్ బిల్ వస్తూ ఉంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. ఆ అమెండ్మెంట్ బిల్ గురించి చూస్తే ప్రతి వింగ్ ప్రతి సెక్షన్ ప్రతి ప్రొవిజన్ యాంటీ పీపుల్ ప్రొవిజన్ ఉంది అట్లా కరెక్టేనా? ఎవ్రీథింగ్ టోటల్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తన రైట్ పోర్ట్ ప్రొడక్షన్ రైట్ కూడా తన చేతిలో తీసుకోవాలనుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కూడా తమ ద్వారా తీసుకోవాలనుకుంటా ఉంది. అవన్నీ కాకుండా దాంట్లో వల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎన్ని లక్షల రూపాయల దగ్గర ఉన్నాయి 30 లక్షలు అంటే సరిగ్గా చెప్పాలి 24.5 లక్షల మోటార్సు మన పంప్ సెట్స్ మోటార్సు మళ్ళీ కాలువల మీద ఉన్నాయి ఒక 3 లక్షలు పెట్టుకోండి. టోటల్గా మీరు చూసుకుంటే ఒక 30 లక్షల మోటార్స్ ఉన్నాయి ఇక్కడ. వాటికి మీటర్ పెడతామంటున్నారు ఇప్పుడు ఈ అమెండ్మెంట్ యాక్ట్ లోపల. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను స్ట్రేట్గా సీదాగా సాదాగా సింపుల్గా అర్థమై తీరుగా. నా మిత్రులు ఇక్కడ బీజేపీ కొడుతున్నారు లోకల్ బీజేపీ మిత్రులను అడుగుతూ ఉన్నాను నేను మీరు సిద్ధంగా ఉన్నారా? మేమా ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఇక్కడ పవర్. మీరు ఈ మీటర్లకి మీటర్ పెడతా ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి. దాంతో మనం డిసైడ్ చేసేసుకుందాం. మేము పోరాటానికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. మీరు కూడా ప్రజల దగ్గర గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నమ్ముతా ఉన్నాం మీరు వస్తారని. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్తా ఉంటే దీన్ని ఏం చేయాలని మీరు చెప్పండి. నేను ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి టోటల్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మేము పార్లమెంట్లో దాన్ని ఎవరెత్తబోతున్నాము దాన్ని అపోజ్ చేయబోతున్నాము. మేమే కాదు మిత్రుల్ని కూడా వేరే మాత్రం వచ్చే మిత్రుల్ని కూడా ఎంబర్స్ వాళ్ళ సహకారం తీసుకుంటాం సాయం తీసుకున్నాం. ఆ తీరు ఎలక్ట్రిసిటీ లోపల కూడా పూర్తిగా మీకు చెప్పకుండా చెప్తున్నాను. కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కులు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు వీటన్నిటి కూడా మీరు తీసుకురావాలని చెప్పేసి వారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వారు అమూల్యమైన ఓటేసి మమ్మల్ని పార్లమెంట్కి పంపించారు. మాతో పాటు మిగతా కొంతమంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు వారిని కూడా ఏదైతే ఇవాళ మేము ఎత్తుతున్న ప్రతి దాన్ని కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నట్టు అన్యాయం మీద పార్లమెంటు లోన పార్లమెంటు బయట పోరాడతాం. మీరు మాతో వస్తారా? తెలంగాణ ప్రజల తరఫున ఉంటారా లేకపోతే తెలంగాణకి వ్యతిరేకంగా ఉంటారా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారా అనేది రేపు రాబోయే పార్లమెంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు ముఖ్యంగా చెప్తున్నా అక్కడ మీ గవర్నమెంట్ ఉన్నది మీరు ఇక్కడ మెంబర్లుగా గెలిచిండ్రు. 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు మీద మీరు పోరాడతారా? కలిసి వస్తారా? కలిసి రారా? ఢిల్లీలో మట్టుకు ఏం మాట్లాడరు కానీ హైదరాబాద్లో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లెక్కలతో పాటుగా మా కేకే గారు చెప్పారు వాటి మీద మీరు రేపు రాండి పార్లమెంట్లో పోరాడితే అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు మట్టికి ఢిల్లీల మట్టికి ఏం మాట్లాడరు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదేదో మాటలు మాట్లాడుతారు. ఇవి ప్రజలందరూ కూడా గమనిస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరికి వాత ఎప్పుడు పెట్టాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఏదో కొద్దిగా నమ్మినరని ఇక్కడికి వచ్చి మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ముందు అవి బంద్ చేసి మాతో పాటు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము మాట్లాడతాం. మాకు మీరు రండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు బాగా అనిపిస్తుంది. మేము కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా 7 సంవత్సరాలు ఓపిక పెట్టారు ఎన్నో ఉత్తరాలు రాశారు. మేము కూడా పార్లమెంట్లో ఎన్నోసార్లు మాట్లాడాం 17th లోక్సభలోనే ఏదైతే మా కేకే గారు చెప్పిండో అవన్నీ విషయాలు కూడా మేము 17th లోక్సభలో ఈ 3 సెషన్లు కూడా చాలా విషయాలు మాట్లాడాం. మాట్లాడిన ప్రతి సంవత్సరం సార్ కూడా
మీరేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మాకు మట్టికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. ఇప్పుడు మట్టికి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీరు తప్పకుండా కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు, మా యొక్క ప్రజల హక్కుల గురించి మేము తప్పకుండా కూడా ఉంటాం. ఏదైతే పెద్దలు చెప్పారో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ 1956 యాక్ట్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఆ అమెండ్మెంట్ మీద నేనే మాట్లాడా. మాట్లాడినప్పుడు ఇది కూడా చెప్పా, మా రాష్ట్రానికి ఏదైతే పెండింగ్ విషయాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు స్పందించాలా. ఈ బిల్లుకి మేము అమెండ్మెంట్కి మద్దతు చేస్తున్నప్పటికీ కూడా మాకేదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో సెక్షన్ 3 ప్రకారం 7 సంవత్సరాలు ఓపి పెట్టినాం, మీరు వెంటనే దాని మీద రిఫర్ చేయాలని చెప్పాం. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు, మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. మా తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాం, మా రాష్ట్రానికి కొంత న్యాయం చేయాలని చెప్పి చెప్పాం, అయినా వాటి మీద ఎలాంటి స్పందన లేదు. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయ స్కూల్ ఉండాల, దీని గురించి కూడా పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడామో, ఎన్ని లెటర్లు ఇచ్చామో, మిమ్మల్ని ఒకటే చెప్తున్నా ఇక్కడ గెలిచిన వాళ్ళని, ఏమయ్యా మీ గవర్నమెంట్ ఉంది, కనీసం 22 నవోదయ పాఠశాలలు తీసుకురా రాత్రి, దాని మీద ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినరా, మరి మీ గవర్నమెంట్ ఇంత చిన్న పని కూడా ఎందుకు చేయలేకపోతాను రాయా, ఇది తీసుకురాండి. అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ బిల్లు గురించి పూర్తిగా అపోజ్ చేసుకుంటూ మా నాయకుడు కేసీఆర్ గారు చాలా డీటెయిల్ లెటర్ ఆల్రెడీ మోదీ గారు చూసాం. పార్లమెంట్ లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సభ్యులుగా అటు కేకే కావచ్చు, నామా పార్లమెంటరీ నేతలుగా ఉన్నారు, లోక్సభ రాజ్యసభలో వారు వ్యక్తీకరిస్తున్నటువంటి అభిప్రాయాలు చూస్తే అటు 7 ఏళ్లు ఓపిక పట్టాం, ఇక సహించేది లేదు, కేంద్రంపై పోరాటం తప్పదు అంటున్నారు. ఆ పోరాటం ఎలా ఉండబోతుందో దానికి భారతీయ జనతా పార్టీ ప్రతి వ్యూహం ఏంటి డిస్క